సరికి ఇటు అల్లు అర్జున్ గారు కోట్లు మెట్టెక్కారు, సరే వాళ్ళు ఒక పిటిషన్ వేస్తారు. అంటే అప్పట్లో నందెల్లో ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎక్కువ మందిని గ్యాదర్ చేసేసారు, జనాన్ని పర్మిషన్ లేకుండా అని చెప్పేసి కొన్ని కేసులు పెట్టారు. ఇప్పుడు దాన్ని క్రాష్ చేయాలని చెప్పేసి ఈయన కోట్లు మెట్టెక్కారు. సార్ ఏ విధంగా చూడొచ్చు మరి దీన్ని? అంటే అప్పుడు పొలిటికల్ గా పెట్టారు, అది పొలిటికల్ గా పెట్టి దాని ఏదో అప్పుడు ఏదో పొలిటికల్ రాజకీయం ఏదో చేయాలని చేసుకున్నారు తప్పితే అది స్క్రాష్ చేయాల్సిన అవసరం ఉంది. కోర్టు కూడా స్క్రాష్ చేస్తుంది, ఎందుకంటే అర్జున్ వస్తే జనాలు వస్తారు, దానికి ఎంతమంది వస్తారు లెక్క ఎవరు చెప్పగలరు? ఇంతమంది వస్తారు పర్మిషన్ ఇవ్వమని పర్మిషన్ అడిగేటప్పుడు అడుగుతారు ఎంతమంది ఎక్స్పెక్టేషన్, ఏం ఎక్స్పెక్టేషన్ చెప్తారు? నువ్వు నేనైతే ఎక్స్పెక్టేషన్ చెప్తావు, అర్జున్ లాంటి హీరోకి ఎంతమంది వస్తారని ఎట్లా చెప్తాం? కనుక ఏదో వెళ్ళారు, వచ్చారు జనాలు, వస్తే దాన్ని పోలీస్ కంట్రోల్ చేసుకోవాలి తప్పితే దాన్ని ఏదో ఎక్కువ పర్మిషన్ లేకుండా వచ్చారు అదొక కేసు, అప్పుడు ఎలక్షన్ను రాజకీయాలు కారణంగా పెట్టారు తప్పితే అది అన్వర్తీ కేసు. కనుక స్క్రాష్ చేయమని అడగడం తప్పులేదు, అడుగుతాడు. స్క్రాష్ కూడా చేస్తుంది కోర్టు కూడా, ఎందుకంటే కోర్టు ఆ టైంలో ఎలక్షన్ టైం కనుక తప్పక రిసీవ్ చేసుకుంటారు ఏదైనా కేసు పెట్టినప్పుడు ఇమీడియట్గా, అది మళ్ళీ అది పొలిటికల్ అవుతుందని. సరే ఇప్పుడు దాని ఆధారాలు చూపించాలి, దానికి ఏమైనా రీజన్స్ చెప్పాలి అని అది కొట్టేస్తారు ఆటోమేటిక్ అన్వర్తీ కేసు అని. ఓకే సార్, అప్పుడు ఆయన ప్రచారానికి వెళ్ళడం వల్ల తర్వాత ఆయన ఒక వివాదంలో అయితే చిక్కుకున్నట్టు జనసేనకి ఇటు అల్లు అర్జున్ గారికి మధ్య దూరం అయితే పెరిగిపోయింది. ఇప్పుడు ఈ ఇబ్బంది మొత్తం కూడా తన పుష్ప 2 మీద పడే అవకాశం ఉంది రాజకీయ పరంగా అంటున్నా సార్. ఏమి పీకలేరమ్మా, ఇప్పుడు దేవరాని ఏం పీకారు, దేవరాని ఏం చేయగలిగారు? ఈ సోషల్ మీడియాలో ఒక గ్రూప్ ఉన్నారు వీళ్ళకి అదే పని, అదే ఇప్పుడు చెప్తా ఉంటారు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా, అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రిలో అమావాస్యలో పుట్టిన అర్బక నా కొడుకులు ఈ సోషల్ మీడియాలో ఒక భాగం ఉన్నారు. సోషల్ మీడియా మంచిగా వాడేవాళ్ళు కొద్ది, వీళ్ళకి వేరే పని పాట లేదు, వాడు ఎప్పుడో అడ్రస్ వాడు సినిమా ప్రేక్షకుడికి వాడికి సంబంధం లేదు, ఏదో వాగుతూ ఉంటారు. సినిమా బాగుంటే చూస్తారమ్మా, అది సినిమా బాగాలేకపోతే ఎవరైనా చూడరు. ఆచార్యం చూసారా, గుండూరు కారాన్ని చూసారా, ఏమి చూడరు, బాగుంటే చూస్తారు అంతే. వీళ్ళు ఆడియన్స్ కాదు, ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే నా కొడుకులు వీళ్ళు ఎవరు ఆడియన్స్ కాదు, వీళ్ళు సినిమాలు చూసేవాళ్ళు కాదు, ఊనే వాగేవాడు. తప్పితే సినిమాలు చూసే ఆడియన్స్, థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయాలన్న ఆడియన్స్ వేరు, అది వాళ్ళకి నచ్చితే హిట్ అవుతుంది లేదా లేదు. ఇప్పుడు దేవరాని ఏం చేయగలిగారు, ఓ వాగారు ఇట్లా కదా. అలాగే పుష్పాటిని ఏమి చేయలేరు, ఇవాళ వీళ్ళెవరో ఈ నలుగురు ట్రోలర్స్ చేసే స్థాయిలో లేరు, వాళ్ళు ఆ స్థాయి దాటేశారు హీరోలు. జూనియర్ ఎన్టీఆర్ కానీ అర్జున్ కానీ ఆ స్థాయి దాటేశారు. వాళ్ళు ప్యాన్ ఇండియా హీరోలు, ఇవాళ ప్యాన్ ఇండియా హీరోలు. ఒకవేళ అనుకుందాం సపోజ్ వీళ్ళు పెద్ద పవర్ఫుల్ ఇక్కడ సినిమా రాల చేస్తారు, కేరళలో ఏం చేస్తారు? కేరళలో అర్జున్ వన్ ఆఫ్ ది హీరో. కర్ణాటకలో ఏం చేస్తారు, ఢిల్లీలో ఏం చేస్తారు, పంజాబ్లో పిచ్చివాగుళ్ళు ఏం పీకుతారు. వీళ్ళు అక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి తెలియదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే పోబే అంటారు. ఇక్కడ నువ్వు వాగాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పవన్ తాలూకా అని అక్కడికి వెళ్ళి మాట్లాడితే తంతారు తరుగుతారు. కనుక ఇవన్నీ ఒట్టి పిచ్చి మాటలు, వీళ్ళ వల్ల ఏం కాదు, అదేమి దానికి ఇంపాక్ట్. అతను ప్రజలకు తెలుసమ్మా, అతను వెళ్ళాడు నా ఫ్రెండ్ కోసం వెళ్ళాను, స్నేహధర్మం కోసం వెళ్ళాను, నాకు ఏ పార్టీకి సంబంధం లేదు అని అప్పుడే చెప్పేశాడు. అది అయిపోయింది, అయిపోయినాక ఊరిని నాగబాబు మీద కెలికి దాన్ని అనవసరం కంపు చేశాడు తప్పితే అది చెప్పేశాడు. అయిపోయింది, నా ఫ్రెండ్ కోసం వెళ్ళాను, వచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ మోడీకి గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్కి అమితాబ్ బచ్చన్ అంబాసిడర్కి వెళ్ళాడు. అదే టైంలో జయ బచ్చన్ కాంగ్రెస్ తరఫున పార్లమెంట్లో మోడీని తిడుతూ మాట్లాడింది. దానికి ఏమంటాం, వాళ్ళిద్దరు విడిపోవాలి అందుకు, పిచ్చి మాట్లాడు. ఎవరి ఉద్దేశాలు వాళ్ళది, అలాగే జెంట్లుగా అన్నాడు. అదే అమితాబ్ బచ్చన్ అడిగారు ఏమండి ఇట్లాగంటే ఏం చేయమంటారు, నేను నాకు నచ్చింది గుజరాత్ వైబ్రెంట్ ప్రోగ్రామ్ చూసి డీటెయిల్స్ చూసేలాగా నచ్చింది, చెయ్యాలనిపించింది నాకు, ఇది ప్రజల దగ్గర తీసుకెళ్లాలనిపించి చేశాను. ఆ అమ్మాయి పార్టీ ఉంది, పార్టీ ఎంపీగా ఉంది, పార్టీ తరఫున మాట్లాడింది. ఆ అమ్మాయిది అమ్మాయిది దానికి నా ఇద్దరు పోటాడుకుని విడిపోమా, వాటి నాన్సెన్స్ టాకింగ్ అన్నాడు. అదే నోరు పూసాడు. అది కల్చర్ అంటే, ఆ కల్చర్ లేకుండా అనవసరంగా దీన్ని పెద్ద చేశారు అంతే. అది ప్రజల్లో ఏమి లేదు, ప్రజల్లో అందరూ ప్రజలకు తెలుసు అది జగన్ ఇంకా అర్జున్ని మెచ్చుకోవాలి. ఒక ఇంత పొజిషన్లో ఉండి కూడా ఒక స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం, ఒక మామూలు స్నేహితుడు, అతనేమి కోట్లకు అధిపతో పెద్ద ఇయో కాదు, అయినా కేవలం ఒక స్నేహితుడికి స్నేహం కోసం అని ఆ మాట ఇచ్చాడు, మాట కోసం నిలబడ్డాడు, స్నేహధర్మం పాటించాడని మెచ్చుకుంటున్నారు ప్రజలు. కనుక ఈ వాగులని ఇంకే వెంటుకు కూడా పనిచేయవు. అంటే టికెట్ రేట్ల పెంపు విషయంలో, స్పెషల్ షోస్ విషయంలో ప్రభుత్వం నుంచి ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంది అని అయితే అంటున్నారు. అంత దమ్ము చేయగలరా వీళ్ళు,
చీకటిలో నా ఉద్దేశం అంత దమ్ము లేదు. ఊరే పిచ్చి బాగుళ్ళు తప్పితే ఏం చేస్తారు, ఏం చేయగలరు? అదే మరి ఆ టికెట్ రేట్లు తగ్గించారని పవన్ కళ్యాణ్ విషయంలో అంత నానా ఆగి చేశాడు కదా పవన్ కళ్యాణ్. మరి అది ఇప్పుడు అర్జున్కి చేస్తే ప్రజలు ఊరుకుంటారా? కానీ అవన్నీ ఊరినే పిచ్చి బాగుళ్ళు తప్పితే అమ్మా ఏం జరిగేవి కావు, చేయగలిగిన దమ్ము ధైర్యాలు లేవు. వీళ్ళు ఆ స్థాయి దాటేశారు ఈ హీరోలు. ఈ హీరోలను అలాగో ఏదో వీళ్ళ చేతులు ఏమీ లేదు. ఊరినే మాటలు మాట్లాడటం వీళ్ళకి అంటే ఒక అధికారంలోకి వచ్చి ఒక మినిస్టర్ అయిపోతే అయిపోద్దా? ఏమైనా చేసి ఏమవుతారు వాళ్ళు? ఏమనుకుంటారు చేసేయాలంటే ఏ పిచ్చి వేశారు? చట్టం ఉంది, ఏదో జరిగే పనులు కావు. ఇప్పుడు ఉండే మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడడానికి ఏముంది, నాలుగుకి నరం లేని నాలుగుకరికి ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. కాకా భజన పనులు కాకా సుర్లు భజన పనులు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంతే. అంతకమించి ఇంకేం కాదు. ఈ భజన పనుల మాటలు కాకా సుర్లు మాటలు తప్పితే వాటిలో వాస్తవం లేదు. వాటి వల్ల ప్రజలు సినిమాకు చూసే ఆడియన్స్ సినిమా ప్రేమికులు ఎవరు దాన్ని పట్టించుకోరు. సార్ పుష్ప 2 పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కంటే హిందీ బెల్ట్ లో ఎక్కువగా మార్కెట్ జరుగుతుంది, 1000 కోట్ల మార్క్ అయితే కన్ఫర్మ్ అని అయితే అంటున్నారు సార్. హిందీను కేరళ సౌత్ లో కూడా మార్కెట్ బాగా జరుగుతుంది. పుష్ప కొట్టి దెబ్బ అట్లా అట్లా కాదు, పుష్ప కూడా ఇక్కడ కన్నా కూడా నార్త్ లో బీభత్సంగా చేసింది. సో ఆ ఎక్స్పెక్టేషన్ అది వేరు. ఎందుకంటే ఆ పుష్ప మ్యాటర్ ఉంది కదమ్మా, మ్యాటరు ఆల్ ఓవర్ ఇండియా మ్యాటర్. అది ఈ ఫారెస్ట్లు ఈ ఎర్రచందనం గొడవ ప్రతి ఫారెస్ట్ లో ఉన్న విషయమే. ప్రతి ఫారెస్ట్ లో ఇండియాలో ఉన్న ఫారెస్ట్ ఉన్న రాష్ట్రాలన్నింటిలో ఈ సమస్య ఉంది. కర్ణాటకలో ఉంది, ఛత్తీస్గఢ్ లో ఉంది, జార్ఖండ్ లో ఉంది, అన్ని చోట్ల ఉంది. అందుకన్నా అది ఓన్ చేసుకోగలిగారు అందరూ, వాళ్ళ చోట్ల జరిగిన దానిలాగా ఓన్ చేసుకోగలిగారు. అది అందుకే ఫినామినల్ గా హిట్ అయింది. ఇప్పుడు అది ఎక్స్పెక్టేషన్ అక్కడ కూడా ఉంటుంది. డెఫినెట్ గా దేవరాకరకి ఎట్లా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వగలిగిందో ఇది అలా రీచ్ అవుద్ది ఖచ్చితంగా. అవ్వాలి, హిట్ రీచ్ అవ్వాలి. ఎందుకంటే అమ్మా ఒకటి ఈ చిల్లర రాజకీయాలు వీళ్ళ ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రోల్ చేసి దరిద్రం మన సినిమా ఫీల్డ్ దరిద్రం పక్కన పెడితే సినిమా, ఇలాంటి సినిమాలు ఇంత ఖర్చు పెట్టి తీసిన సినిమాలు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే సర్కిల్ అమ్మా, ప్రొడ్యూసర్ డబ్బు పెడతాడు, డబ్బు పెడతాడు, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్లు ఖర్చు పెడతారు, అక్కడ నుంచి ఆ ఖర్చు అట్లా వెళ్తుంది. ఇలాగ ప్రేక్షకుడు డబ్బు ఇస్తాడు, ఈ ప్రేక్షకుడు డబ్బు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్, మళ్ళీ ప్రొడ్యూసర్. ఈ సర్కిల్ కనుక ఎక్కడ ఆగినా ఆ డబ్బు ఆగిపోదు. కొన్ని కోట్ల వందల కోట్ల డబ్బులు ఆగిపోదు. ఆగిపోతే ఇండస్ట్రీకి ఫైనాన్షియల్గా దెబ్బతగుద్ది. కనుక అది జరగకూడదు. ఇలాంటి పెద్ద సినిమాలు సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటాను. అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. అయినప్పుడే ఇండస్ట్రీ సభ్య లక్షణంగా ఉంటుంది. ఈ ఇండస్ట్రీ బాగు కోరేడు ఎవడు కూడా ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వాలని కోరుకోడు. ఇండస్ట్రీ బాగుంటుంటే మనం బాగుంటాం అని ఇండస్ట్రీ నమ్మేవాడు ఎవడైనా సరే, ఇండస్ట్రీని మంచి కోరుకునేవాడు ఎవడైనా ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వాలని కోరుకోడు. బుద్ధి లేని కడుపు అన్నం తీరని అన్నం కాకుండా గడ్డి తినే సన్నాసులు ఎవరైనా మాట్లాడారు. పవన్ కళ్యాణ్తో మాట్లాడితే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు స్టాండ్ చేయదు, పవన్ కళ్యాణ్కి బీజేపీకి చేరద్ది. బీజేపీ ఏమనంటుంది? బీజేపీ పవన్ కళ్యాణ్ చేరద్ది. తనేమో కోయలేషన్లో ఉన్నా వాళ్ళ పరిస్థితులు ఉంటాయి కదా అని ఒక డైలాగ్ కొట్టాడు ముందు జాగ్రత్తగా. సో తను అండర్స్టాండింగ్లో ఉన్నట్టు, పవన్ కళ్యాణ్ లేనట్టు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తులు జరుగుతున్నాయి. ఇది తొందరలో పట్టకు వస్తాయి, తొందరలో జరుగుతాయి. చాలా డ్రామాలు, డ్రామాటిక్ ఇన్సిడెంట్లు చాలా చూస్తాం. పవన్ కళ్యాణ్ ఇట్లా ఈ డ్రెస్ మార్చినాక ఇట్లా అనుకుని అట్లా అనుకుని